తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న గవర్నమెంట్ రావడమే మంచిది. ఇప్పటిదాకా ఏమేమి పనులు నిర్వహిస్తున్నారో ఆ గవర్నమెంట్ వస్తేనే మంచిది కదా. సో ఎందుకని రావాలనుకుంటున్నారు సార్? మీరు టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పటిదాకా అయితే, సో ఎందుకని రావాలనుకుంటున్నారు? అంటే మరి రోడ్లు పనులు వేగవంతం చేస్తున్నారు కదా, డెవలప్మెంట్స్, ప్రాజెక్ట్స్, ఫ్యాక్టరీసు, ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు మెట్రో కానీ ఇది కానీ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, దాని గురించి రావాలనుకుంటున్నాం. ఓకే సార్, మరి ఇప్పుడు సేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం మనం ఇక్కడ. సో సెటిలర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ ఏరియాలో మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే. సో మరి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ మహాకూటమి ఉంది, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గెలిపోవడం అనేది గేము. సచిన్ టెండూల్కర్లు సెంచరీ ఒకటి కొడతాడా రెండు కొడతాడా చెప్పాము. సిచ్యువేషన్ క్లైమాక్స్ ఎప్పుడు ఎట్లా మారుతుంది? సెటిలర్స్ ఎక్కడ ఉండొచ్చు? అభివృద్ధి మనం భారతదేశం, మనం ఉన్నది ఇండియాలో. మనం ఏ స్టేట్లో, గుజరాత్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, బొంబాయిలో ఉన్నదా, సెకండరీ. అక్కడ ఫార్మేషన్, డెవలప్మెంట్. మీరు ఇక్కడ ఉంటున్నారా, మీకు ఇక్కడ హోటకు వచ్చింది, మీరు హోటు ఎవరు బాగు చేస్తున్నారు? కాలనీ డెవలప్మెంటు, రోడ్స్, మున్సిపాలిటీ ఏదే కానీ మీ ఇబ్బందులు చేసే నాయకుడిని ఎన్నుకొని ఆ పార్టీ దాన్ని చూసుకోవాలా. ఫస్ట్ నాయకుడు, తర్వాత పార్టీ. పార్టీ మెజార్టీ ఏ డెవలప్మెంట్ చేస్తున్నదో దాంట్లో వచ్చి. మరి ఇక్కడ తారానగర్ వైపు బిహెచ్ఎల్ వచ్చినప్పుడు అయినా, నాయుడు గారు వచ్చినప్పుడు అయినా, మాకు రోడ్సు, డ్రైనేజెసు, ఇటు మార్కెట్కు ఏం చేయలేదు. మరి రోడ్స్ పై నుంచి ఎమ్మెల్యే గారు వీళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ చాలా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ రెడీ రోడ్సు 10 ఏళ్ళ కింద కంకరు సెకండ్ 2 లేయర్స్ వేసారు. మళ్ళీ అప్రోచ్ మన ఇంకా కాలేదు. స్ట్రీట్ లైట్ కొన్ని కాలనీలలో ఉంది, మాక్సిమం చేస్తున్నారు, ఇంకా కొంచెం వేగవంతం చేస్తే బాగుంటుంది. ఎవరు పరిపాలన బాగా చేస్తారు అని అనిపించిందో ప్రజలకి, వాళ్ళకే ఓటు వేయాలండి. ప్రజలు తెలుసుకోవాలి ఎవరైతే బాగా చేస్తారు, ఎవరు ఏది పార్టీ వస్తే బాగా చేయగలుగుతారు, అది చూసి ప్రజలే నిర్ణయం తీసుకొని కొంచెం ఆలోచించి వేయాలి. నమస్తే సార్, మీ పేరు? శ్యామ్. నా పేరు చెప్పండి. శ్యామ్ గారు, మీది ఎవరండి? ఇక్కడే హైదరాబాద్. చెప్పండి. హైదరాబాద్ అంటే మీరు పుట్టింది కూడా ఇక్కడే? ఇక్కడే పటాన్చేరు. మరి పటాన్చేరు. మరి సేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో నెక్స్ట్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే గెనికైతే బాగుండు అనుకుంటున్నాను? తెలంగాణ పార్టీ వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అరికెప్పుడు గాంధీ గారు కంపల్సరీ, ఎందుకంటే తెలంగాణ చేసిన ప్రభుత్వం పరంగా ఏమేమి చేశారో చాలా మంచి పనులు చేశారు. ఇంతవరకు ఎవరు చేయని పనులను చేశారు కాబట్టి కంపల్సరీ తెలంగాణ వస్తుందని మేము అందరం ఇస్తున్నాం. వస్తుంది కూడా, అది కంపల్సరీ. నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, మీది ఎవరండి? మాది హైదరాబాద్ సార్, ఇక్కడే ఉంటాము. ప్రాపర్ మీద? ప్రాపర్ బాపట్ల, గుంటూరు జిల్లా. మీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు? సెటిల్ అయ్యా 30 ఏళ్ళు అయిపోయింది. మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైతే బాగుండనుకుంటున్నారు? ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలవాలనుకుంటున్నారు ఇక్కడ అండి? యాక్చువల్గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తెలుగుదేశం రావాలి ఇక్కడ. సార్ మీరు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి? సపోర్ట్ అంటూ లేదు సార్, నాకు ఏ పార్టీని సపోర్ట్ లేదు. అదివరకన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా టీఆర్ఎస్ చాలా బాగా చేసింది. కానీ టీఆర్ఎస్ కన్నా ఇక్కడున్న అభ్యర్థి తెలుగుదేశం మీద గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళాడు. అట్లా వెళ్లకుండా ఉండాలని, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి అంతే కోరిక. కానీ మాకు పార్టీలు అంటే ఏం లేదు. మీకు లేవు కానీ ఇక్కడ ఇప్పుడు టీడీపీ మహాకూటమి తరఫున 3 అభ్యర్థులు ఉన్నారు కదా సార్, వెనుగల ఆనంద్ ప్రసాద్ గారు ఉన్నారు, అలానే మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు, అలానే భిక్షపతి యాదవ్ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో టికెట్ ఎవరికి ఇస్తే ఇక్కడ బాగుంటుంది అనుకున్నారు మరి మీరు? కాంగ్రెస్ కన్నా తెలుగుదేశానికి ఇస్తే ఓటు గెలుస్తారు. కాంగ్రెస్ అయితే గెలవదు, కష్టం. పరంధామ్ గారు, ఇప్పుడు మనకు ముందస్తు ఎలక్షన్ జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే బాగుండు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ అవుతాడు. కేసీఆర్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు సార్? కేసీఆర్ అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్నిటికీ ధర్నాలు, చౌరస్తాలు ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు వాటర్ పరంగా కానీ, తర్వాత గ్యాస్ పరంగా కానీ, పింఛన్ల పరంగా కానీ, ఈ అన్నిట్ల పరంగా కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. కాబట్టి మంచిగా పరిపాలన కూడా కొంతవరకు 70% మంచిగానే చేస్తున్నాడు. సో నెక్స్ట్ కూడా వస్తే మిగతా అన్ని కంప్లీట్ అవుతాయి పథకాలు కూడా. ఓకే సార్, ఇప్పుడు మరి కుకట్పల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు, మరి మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలనుకున్నారు? కొత్త వాళ్ళు కావాలా లేదంటే ఆయనే కావాలంటే? ఎమ్మెల్యే అంటే వస్తాడు ఈసారి, ఆయన వస్తాడు, మాధవరం వస్తాడు. మిగతా ఉన్నాయి, పోటీ ఉన్నాయి కానీ త్రిముఖం నలుగురే ఉన్నారు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేనే వస్తాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేనే వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, మీ పేరండి? సార్ నా పేరు లోకేష్ అండి. లోకేష్ గారు, మీది ఎవరు సార్? మాది ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి. నేను ఒక లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోనే ఉంటున్నాను.
సార్ ఓటక్ ఇక్కడే ఉంది కదా? యా ఇక్కడే ఉంది, లాస్ట్ టైం కూడా ఇక్కడే వేసాం. సార్ మరి కుకట్పల్లి రాజకీయాలు చూసుకున్నట్లయితే చాలా వేగంగా మారిపోయినాయి రాజకీయ సమీకరణాలను, ఎందుకంటే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులను బట్టి. సో ఈసారి మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తే మీ కుకట్పల్లి ప్రాంతం అనేది విజయం అభివృద్ధి పదంలో పయనిస్తుంది అనుకుంటున్నారు మీరు? లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ టీడీపీ నుంచే అభ్యర్థి గెలిచారండి మాధవరం కృష్ణారావు గారు. మేము కూడా ఆయనకు పనిచేసాం అప్పుడు లాస్ట్ టైము. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇక్కడ మేము టీడీపీకే మేము పనిచేస్తాము, టీడీపీ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే టీడీపీ రావడం వల్ల మనకి జాబ్ సెక్యూరిటీస్ కానీ లేకపోతే మిగిలిన ఇతర సౌకర్యాల్లో కానీ మనకి సెక్యూరిటీస్ అనేది చాలా ఎక్కువ ప్రభావితంగా చేసి మన డెవలప్మెంట్ అనేది గ్రోత్ బాగుంటుంది మనకి టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల. సో దాని గురించి మేము ఎప్పుడైనా ఎక్కడైనా టీడీపీ రావాలని కోరుకుంటాం, టీడీపీకి మేము ఓటేస్తామండి. సార్ గత ఎమ్మెల్యే ఇక్కడ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళారు, ఈ 4.5 సంవత్సరాలు ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన పనితీరు అంటే అందుబాటులో ఉంటారని కొంతమంది, అందుబాటులో ఉండరని కొంతమంది, అసలు చేస్తారని కొంతమంది, లేదా రకరకాల ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ మన టీడీపీ జెండా ఎగరవేస్తేనే మనందరం ప్రశాంతంగా ఉంటామని మా అభిప్రాయం అండి. సార్ ఇక్కడ టీడీపీ తరపు నుంచి మరి ఫేమస్గా అంటే ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మనవరాలు, ఆమె నందమూరి సుహాసిని గారు. యాక్చువల్గా అయితే ఆమె ఇంటి పేరు మీద అలిగేషన్స్ అనేవి ప్రతిపక్షాల వాళ్ళు విపక్షాల వాళ్ళు అంటే ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం అనేది చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని మీరు ఖండిస్తున్నారా లేదంటే మరి సమర్థిస్తున్నారా అండి? ఇక్కడ మేమైతే దాన్ని పూర్తి ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇంటి పేరు ఎలిగేషన్ మీద చూపించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అటు పక్క కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు, మరి ఆవిడ ఇంటి పేరు ఏంటండి? కల్వకుంట్ల. ఆవిడ మరి ఆవిడ పెళ్ళి బయటికి వెళ్ళాక వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు పెట్టుకోవాలి, అది ఎందుకు తీసుకురావట్లేదు? ఆ పక్క షర్మిల, వైఎస్ షర్మిల గారు అంటారు, మరి వైఎస్ అనేది ఎవరింటి పేరండి? మరి ఆ పేరు తీసుకురావాలి కదా. ఇంకొక పక్క తీసుకుంటే అలా రకరకాలుగా మనకి లేడీస్ ఎవరైనా మంచి ఫాలోయింగ్ ఫేమస్ ఫాలోయింగ్ కుటుంబాల నుంచి బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ కుటుంబం పేర్లతో బయటకు వస్తారు, ఎందుకంటే పుట్టింది ఆ కుటుంబంలో నుంచే కాబట్టి ఆ కుటుంబం పేరుతో బయటకు వస్తారు. మాకు లైన్ అభ్యంతరం బయట వాళ్ళకి ఎందుకు వస్తుందండి? మేము అభ్యంతరం పెడితే మేము పెట్టుకోవాలి, ఎందుకంటే మా కుటుంబం ఇది, మా తెలుగుదేశం పార్టీ, మా నందమూరి వంశం కాబట్టి మేము ఎలిగేషన్స్ మేము చూపించుకోవాలి. అలాంటిది కాకుండా బయట వాళ్ళు ఎవరో వచ్చి ఎలిగేషన్ చూపించుకోవాలి, అది కరెక్ట్ కాదు. ఒకవేళ మా తప్పు అయితే ముందు వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్న లేడీస్ నాయకులు వాళ్ళ ఇంటి పేర్లు మార్చుకోవాలి. సో ఓవరాల్గా అయితే ఈ 4.5 సంవత్సరాల కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ మీకు తెలిసి ఉంటాయి, ఆయన ఇచ్చిన హామీలు కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ మీ కుకట్పల్లి నియోజకవర్గంలో ఏ విధంగా అమలైనాయి అనుకుంటున్నారు సార్? వాటి పనితీరు ఏ విధంగా ఉంది ఇక్కడ? మెయిన్ అయితే రోడ్లు అండి, రోడ్లు అయితే ఎక్కడికక్కడ నాశనం అయిపోయినాయి. రోడ్ డ్రైనేజీలు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు, రోజుకొక రోడ్డు మొత్తం నాశనం చేసి ఇబ్బంది కలిగిస్తున్నారు బాగా, అది చాలా వరస్ట్గా ఉంది. బట్ వాటర్ అనేది ఇక్కడ కుకట్పల్లి ఎప్పుడు నాకు తెలిసినంత వరకు వాటర్ ఇష్యూ అనేది లేదండి, ఇక్కడ అంతా వాటర్ అనేది ఎప్పుడూ బాగానే ఉంది. ఇక్కడ కుకట్పల్లి వరకు ఆయన చేసిన అభివృద్ధి అను నాకు తెలిసి ఏమీ లేదు. గత ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మీకు తెలిసే ఉంటాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, నల్ల కనెక్షన్లు కానీ, సో ఇంటికి ఉద్యోగం అని కానీ ఇట్లాంటి పథకాలు అయితే ఉన్నాయి కదా, అవి అమలైనాయని అడుగుతున్నాను సార్? అమలైతే ఈపాటికి చాలామంది ఈపాటికి హౌసింగ్ హౌస్ ఓపెనింగ్స్ చేసి దాంట్లోనే ఉండి ఈపాటికి అన్ని చోట్ల టీఆర్ఎస్ జెండా కానీ టీఆర్ఎస్ ఫాలోయింగ్ అని పెరగాలి. మనకు చూస్తే నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదు, ఎక్కడ ఒక్క హౌస్ ఇచ్చినట్టు మాకైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు, అండ్ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు నాకైతే. ఒకవేళ అది ఎవరైనా చెప్తే ఒకసారి మేము కూడా వెళ్ళి చూసొస్తాం, డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కానీ అవన్నీ ఎలాగుంటాయో ఒకసారి మేము కూడా చూసొస్తాం. ఇప్పుడు దాకా మేమైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది. సో ఓవరాల్గా మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? మనం గత ఎన్నికల గత లాస్ట్ ప్రభుత్వాల్లో కూడా చూసుకున్నా మనం ఎప్పుడు అభివృద్ధి జరిగినా ఒక టీడీపీ వల్ల అభివృద్ధి జరగడం తప్పితే నెక్స్ట్ ఇతర పార్టీల వల్ల కూడా అభివృద్ధి జరిగినాయి. కానీ వాటిని మన లాస్ట్ టైం ఒక పోస్ట్ ఒకటి చూశానండి బయట ఫేస్బుక్లో, వీటిల్లో చంద్రబాబు నాయుడు చేసిచ్చిందని ఇక్కడ కేసీఆర్ అనుభవిస్తున్నాడు అని, అది 100కి 100 పళ్ళు కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ ఇన్ని 1000 కోట్ల ఆదాయం ఇక్కడ నుంచి వస్తుందంటే దానికి కారణం గత ప్రభుత్వాలు తీసుకున్న చొరవ, ఆ ప్రభుత్వాలు చేసిన ఇది, దీన్ని బట్టే ఇవాళ కేసీఆర్కి ఇక్కడ 1000 కోట్లు ఆస్తి సంపద కానీ ఇవన్నీ వస్తున్నాయండి. బట్ ఇవాళ మనం చూసుకుంటే మిగిలి బడ్జెట్లో ఉన్నదాన్ని లోటు బడ్జెట్లో తీసుకెళ్ళిన అంత కూడా ఆయనకే దక్కుద్దండి, ఆ విషయంలో ఎటువంటి మార్పు లేదు. అండ్ నిన్న మొన్న కామెంట్ ఒకటి చూసామండి, ఏంటి మనం నేను ఈ ఎలక్షన్లో ఓడిపోతే ఫామ్ హౌస్గా సిద్ధమవుతానని. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చినట్టు మాకు ఇప్పుడు తెలియదు, సెక్రటేరియట్కి 4-5 సార్లు వెళ్ళి ఉంటాను, సెక్రటేరియట్లు ఇప్పుడు ఆయనకి చూసింది లేదు కలిసింది లేదు, పలానా ఆయన ఇవాళ వస్తున్నారని ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికీ లేదు. అలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకండి? ఆయన ఎలక్షన్ నగ్గినా ఓడిపోయినా ఆయన ఎప్పుడు ఉండేది ఫామ్ హౌస్లోనే, ఆయన చేసుకునే పైన ఆయన చేసుకుంటారు, అది మనందరికీ తెలుసు. నమస్తే సార్, మీ పేరండి?
శివరామకృష్ణ అండి. శివరామకృష్ణ గారు మీ ప్రాపర్ ఎవరండి? వెస్ట్ గోదావరి అండి. సార్ మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు సార్? కుకట్పల్లి 20 ఇయర్స్ అయిందండి. అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. ఎలక్షన్స్ రాబోతున్నాయి, కుకట్పల్లిలో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరని ఖరారైన తర్వాత రాజకీయ సమీకరణాలు కుకట్పల్లిలో వేగంగా మారిపోతూ ఉన్నాయి. మరి ఈసారి రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిస్తే కుకట్పల్లి ప్రాంతం అనేది అభివృద్ధి పదంలో పయనిస్తుంది అనుకుంటున్నారు మీరు? టోటల్గా తెలంగాణలో అధికారం అయితే మహాకూటమి వస్తే బాగుంటుందండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చారు అన్నది మీరు ఆయన క్వశ్చన్ చేశారు కదా, ఇస్తే ఆయనకే పట్టం కట్టేవాళ్ళుగా. ఇప్పుడు జిహెచ్ఎంసి ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లో ఆయనకు పట్టం కల్పించారు అందరూ. ఇవాళ మళ్ళీ మీరు 100 గజాల సైడ్ చూసుకోండి నేను ఇల్లు ఇస్తాను అన్నది ఆయన మేనిఫెస్టోలో పెట్టాడంట. మరి ఈ అవకాశాన్ని మరి జనాలకి తెలుసు, నిజంగా ఆయన ఇల్లు ఇచ్చిండుంటే ఆయనకే పట్టం కట్టేవారు, ఆ పక్కన ఎన్నంటూ జెండాలు ఎగరేసేవారు, అధికారం ఆయనకే వచ్చేది. అభివృద్ధి ఎవరు చేస్తారన్నది అందరికీ తెలుసు. ఆ రోజు కూడా మేము సెటిలర్స్ ఆయనకి పట్టం కట్టిన వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మాధవరం కృష్ణారావుకి పశువు జెండా కప్పుకున్నారు కాబట్టి ఆయనకు మేము ప్రయాణం ఇచ్చి పనిచేసాం. మాకు పశువు జెండా కనపడద్దు అన్నది వాదన కాదు, అభివృద్ధి ఎవరు చేసేదన్నది ముఖ్యం. జెండా గడితేనే పని చేస్తారు సెటిలరు అన్నది వెనకటి వాదన. ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు అభివృద్ధి చేస్తే ఆయనకే పట్టం కట్టాం, కట్ చేయిపోయినా పార్టీని ఆయన ఎలా పార్టీ ఏ రకంగా ఆయన డెవలప్ చేసింది, ఆయన ఈ పొజిషన్ రావడం కారణం ఏంటి. అలాగే ఎంతోమంది వెళ్ళిపోయారు, వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఒక కార్యకర్తలు పనిచేసామండి, కార్యకర్తలను కూర్చోబెట్టి ఏ రోజు మనకి వివరణిచ్చింది లేదు. ఇవాళ రోడ్లు గుంత చూపిస్తే వేయిస్తాడు అన్నాడు ఆయన. ఇవాళ ఎన్ని గుంతలు ఉన్నాయో మీకు తెలుసు నాకు తెలుసు. మీరెన్ని ఇబ్బందులు పడుతున్నారు జర్నలిస్టులు, మేమెన్ని ఇబ్బందులు పడుతున్నాము. సెటిలర్గా ఆయనకి ఏ రకంగా మేము సపోర్ట్ ఇచ్చాము, ఎంత ఇచ్చామో అందరికీ తెలుసు. జిహెచ్ఎంసి ఎలక్షన్లో మా ఇంటికాడ డ్రైనేజీ బాగుంటే చాలు, మా గుంతలు లేకుండా మాకు రోడ్డు ఉంటే చాలు, మా కరెంటు ఉంటే చాలు, వాటర్ ఉంటే చాలు అనుకున్నాము. కానీ పార్టీని ఏనాడు చూడాల, కేసీఆర్ గారిని అందరం ఎక్కిలిచ్చాం. మా ఇంటికాడ కరెంటు బాగుండాలా లేకపోతే ఇది బాగుండాలి, మా డ్రైనేజీ పొంగకూడదు, మాకు రోడ్లు బాగుంటే చాలు అని కేసీఆర్ గారు పట్టం కట్టాం. మరి ఇవాళ ఏం చేశాడండి ఆయన? జిహెచ్ఎంసి మీకు ఇక్కడ కుకట్పల్లిలో ఆయన చేపట్టిన పథకాలు కానీ ఆయన ఇచ్చిన హామీలు కానీ అమలం లేదంటారు మీరు? అయితే ఇలా తెలంగాణ జెండా మీరు అనుకోకుండా ఎగిరేదిగా. 99 సీట్లు ఆయన కార్పొరేటర్ వచ్చినప్పుడు ఇవాళ అయ్యే 99 సీట్లు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన కొట్టి గవర్నమెంట్ ఫామ్ చేసేవాడుగా. ఎలక్షన్ జరగలేదు, రిజల్ట్ కూడా రాలేదు కదా సార్, మీరు ఎట్లా మాట్లాడతారు? నేను ఓటేశాను కాబట్టి నా యొక్క అభిప్రాయం చెప్తున్నా, మహాకూటమి అధికారంకి రావాలని. ఓవరాల్గా మరి కుకట్పల్లి నియోజకవర్గం చూసుకుంటే మరి నందమూరి ఫ్యామిలీ నుంచి సుహాసిని గారు పోటీ చేయబోతూ ఉన్నారు. ఈ మధ్య ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఆమె ఇంటి పేరు మీద అలిగేషన్స్ తీసుకురావడం, అంటే సామాజిక మాధ్యమాలు అన్నింటిలో కూడా ఆమె ఇంటి పేరు మీద అలిగేషన్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడడం అయితే జరుగుతుంది. దీన్ని మీరు సమర్థిస్తారా ఖండిస్తారండి? ఇక్కడ ఇప్పుడు సమర్థించడం ఖండించడం కాదు కానండి, ఆమె ఏమన్నా కబ్జాలు చేసిందా లేకపోతే ఏమన్నా ఆక్రమణ చేసిందా అని ఆలోచన చేయాలా. వ్యక్తిగతంగా ఏదో ఒక పేరు నాది పెద్ద నెసెసిటీ లేదు, దాన్ని అంత వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతాం దాన్ని. ఏంటంటే ఇప్పుడు తప్పుడు ఏదైనా అక్రమంగా చేశారా ఈ చేశారా అన్నది ఓటర్ ఆలోచిస్తాడు. చిన్న పేర్లు ఎవరు ఆలోచించే అంత దాన్ని అంత హైలైట్ చేస్తే ఓటర్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇదే చేస్తారు. ఓటమి అంగీకారం ఉన్నవాళ్ళు ఏమైనా మాట్లాడతారు సార్, ఓటమికి అంగీకారం చూపేవాళ్ళు ఏమైనా మాట్లాడతారు. అది చిన్న పేరు గురించి ఫ్యామిలీ గురించి ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలిపెట్టాలి, మనము వాళ్ళు అన్నారని దాన్ని జనాల్లో పోయి చెప్పే అంత ఆలోచన మాకు లేదు. వాళ్ళు విజ్ఞతకు వదిలిపెడితే మంచిది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, ఫ్యామిలీ ఇంటి పేర్లు అనేది ఒక వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైతే మాట్లాడారో వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడదాం. ఎందుకంటే మనం వాళ్ళు ఏదో అన్నారని మనం ఇంకోటి అంటాం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కావాలా, జనాలు బాగుండాలి, అది మనం కోరుకునేది. అంతేగాని ఇట్లా ఇంటి పేర్లను పెట్టి వాళ్ళది ఇది అంటే ఎవరికుండే వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఏదైనా వాళ్ళు విజ్ఞతకు వదిలిపెడదాం, పార్టీ కోసం పనిచేద్దాం. మన ఒక్కడి కోసమే కాదు కదా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి, సంక్షేమ పథకాలు అందరికీ చేతులు చేరాలి. ఇవాళ ఏపీలో ఇల్లు కడతామన్నాడు చంద్రబాబు, కట్టాడని అంటారు, ఓపెనింగ్లు అవుతున్నాయి. ఈడ కూడా ఓపెనింగ్లు అయితే ప్రజలు బాగుండేవాళ్ళు. ఏదైనా నాకు తెలిసి నేను చాలామంది సర్వేలో చూసా, ఎవరు కూడా మాకు అందలేదనే చెప్తున్నారు. ఇవాళ మేనిఫెస్టోలో 100 గజాలు సైట్ ఇస్తా, మీరు ఇల్లు కట్టుకోండి అంటే ఎవడగా ఎవ అసలు ఆ స్థలమే ఉంటే ఇల్లు గవర్నమెంట్ బ్యాంకే లోన్ ఇచ్చిద్దిగా. అదే అండి మేము అనేది. ఏదైనా మేము మహాకూటమి అధికారంలో రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.